బోయినపల్లి మండల కేంద్రం నుండి పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులపై లో లెవెల్ వంతెనల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే వాటి స్థానంలో హై లెవెల్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ధర్నా రాస్తా రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కొదురుపాకతో పాటు వేమురవాడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ వంతెనల కారణంగా భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వాటి స్థానంలో పూర్తి స్థాయి హై లెవెల్ వంతెనలు నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో లో లెవెల్ వంతెనల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. బోయినపల్లి కొదురుపాక ప్రధాన రహదారిపై మంగళవారం చేపట్టిన ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడుతూ లో లెవెల్ వంతెన వల్ల భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే విలాసాగర్ నుండి కొదురుపాక వెళ్లే రహదారితో పాటు వేములవాడకు వెళ్లే రహదారిలో బురుగుబల్లి చౌరస్తా వద్ద గంజివాగు ప్రవాహంపై పూర్తిస్థాయి వంతెనలు నిర్మించాలని పేర్కొన్నారు. దీంతో పాటు మర్లపేట వద్ద కూడా లో లెవెల్ వంతెన వల్ల ప్రజలు రైతులు పడే ఇబ్బందులు వర్ణాతీతంగా మారిపోయాయని వెంటనే వీటికి నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నరసింహాచారి, ఉపాధ్యక్షులు సుంకపాక ప్రభు, సారంపల్లి రాజు, మోహన్ బాబు, గ్రామశాఖ అధ్యక్షులు గంగాధరాచారి, చెన్నాడి రాజిరెడ్డి, నడిగొట్ట శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో యొక్క బోయినపల్లి మండలంలోని యొక్క పెట్రోల్ పంప్ వద్ద యొక్క లో లెవెల్ వంతెన వద్ద ఈరోజు యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క లో లెవెల్ వంతెన వల్ల ప్రజలకు వర్షాలు పడితే ఆ నీళ్లు రావడం వల్ల ప్రజలు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వాహనదారులు కానీ ప్రజలు కానీ చాలా మందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క లో లెవెల్ వంతెనను తొలగించి హై లెవెల్ వంతెనలు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క టీఆర్ఎస్